వానాకాల సీజన్ ప్రారంభం కావడంతో నల్గొండ జిల్లా రైతన్నలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. వానదేవుని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అన్నదాతలకు ఎట్టకేలకైతే నైరుతి ఋతుపవనాలు కదలడంతో వర్షాలైతే ప్రారంభమయ్యాయి. ముగ్గురుశీర కార్తలేనే వర్షాలు కురవాల్సి ఉన్నప్పటికీ కొంత ఆలస్యంగా ప్రారంభం కావడంతో తొలకరి వర్షం పలకరించడంతో అన్నదాతలు సాగుకు సన్నద్ధమయ్యారు. గతంలో కంటే ఈసారి వరి విత్తనాలతో పాటు పత్తి విత్తనాలు కూడా పెద్ద ఎత్తున కూడా కంపెనీలు అయితే పెంచినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఒక్కో వరి విత్తనాలకు సంబంధించి కింటాకు 4000 ఉండగా ఈసారి 5000కు పెంచినట్టు పరిస్థితి ఉంది. అదేవిధంగా పత్తికి సంబంధించినటువంటి విత్తనాలు 765 ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఉంటే అది 850కి కూడా చేరినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా అంచనాలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 22 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు సాగవుతాయని అంచనా వేశారు. అయితే వ్యవసాయ సంబంధించినటువంటి సాగు సన్నద్ధమవుతున్న రైతులకు పెట్టుబడి సమస్య అయితే వేధిస్తున్న పరిస్థితి. మనం ఒకసారి రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఎట్లా ఉంది మీకు సాగు? మాకు పెట్టుబడి డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రాబ్లం అనేది సన్న పరిస్థితి, క్లిష్ట పరిస్థితుల్లో ఉంది సార్. మేము ఏం చేయాలంటే ఒక పత్తి గింజలు తెచ్చుకోవాలంటే కూడా ప్యాకెట్కి వచ్చి 800 ఉన్న ప్యాకెటు 950 రూపాయలు చెప్పేశారు. దాని పరిస్థితి ఏం చేసుకోవాలి? వడ్ల పరిస్థితి వస్తే 750 నుంచి 850 రూపాయలు ఉన్నది. క్వాలిటీని బట్టి, కంపెనీ అనే దాన్ని బట్టి మాట్లాడి ఏం చేస్తారంటే మామూలు మధ్య దళారులు ఆగం చేసుకుంటూ రైతుని మోసం చేసే పరిస్థితిలో ఉండరు. మేము ఏ విషయంలో ఎట్లా బాధపడుతున్నాం అనేది భగవంతుడికి. మొత్తానికి రైతులైతే ఈ పెరిగిన డీజిల్ ధరలతో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరో రైతుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వరి సంబంధించినది కావచ్చు, పత్తి విత్తనాలకు సంబంధించిన రేట్లు ఏ రకంగా ఉన్నాయి? మీకు సాగుకు ఏ రకంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటే ఇటువరకు 700 800కి ఇచ్చాయి, ఇప్పుడు 900 1000 రూపాయలు 10 1200 అంటారు. మంచి విత్తనాలు పేరు పెట్టి అది ఏదంటే ఇది బాగా పంతది, ఎకరానికి 10 క్వింటాలు పంతది అది కానీ పేర్లు పెట్టి డబ్బులు కావు చేయటం మధ్య దళారులు అట్లా చేస్తున్న మాకు గిట్టుబాటు ధరగా ఏంటి మిలగట్లేదు. ఇట్లా విత్తన పొట్లు కొనాలంటే 800 ఉండేది బ్యాగ్, 25 కిలో బ్యాగు, ఇప్పుడు 1250 అంటుర్రు. అటు పేరు గంగా కావేరి అని అది అని ఇది ఇది ఏ పౌరు శ్రీడు ఏదో అని కొత్త కొత్త పేర్లు పెట్టి డబ్బులు కావు చేస్తున్నారు దాని మధ్య దళారులు. మేము తప్పక తెచ్చుకోవాల్సి వస్తుంది, మాకేమీ గిట్టుబాటు ధర అవుతలేదు. అది ఇప్పుడు ఆ వడ్ల మార్కెట్ ధర, ఆడ మార్కెట్లో ఈ గుడ్లు కొనేటి మూటలు ఇట అమానిల మూటలు అవన్నీ డబ్బులు మాతోడి కట్టిస్తున్నారు. మరి వెనకసిరి మాకు వేస్తారని కింటాకు 50 రూపాయలు 40 రూపాయలు మీరు ఇరి మీకు ఎమ్మటే మీకు అకౌంట్లో కొడతామని ఇక మాతోడి కట్టిస్తారు. ఇంతవరకు 4-5 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాం కానీ రూపాయి కూడా మాకు అకౌంట్లకు వేయలేదు. మూటా డబ్బులు, అవన్నీ డబ్బులు, అవన్నీ ఆలే కావు చేస్తున్నారు. చీరమీలు తింటారు, ఓలు తింటారు, ఆతికారు తింటారు, మాకు తెలుస్తలేదు. అడగపోతే మీ పడుతూనే చూసుకోపోతున్నారు, పడతలేదు సార్. మరి అట్లా ఉంది మా పరిస్థితి రైతులది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్గొండ. ఖమ్మం జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ఏరువాక ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో ముమ్మరంగా వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి శ్రీధర్ వివరిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతాంగం అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో సంతోషంగా వ్యవసాయ పనులకు రైతాంగం శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం ముదిగొండ మండలంలో ఉన్న ఒక పత్తి చేలో మనం ఉన్నాం. మనం చూడవచ్చు రైతాంగం పత్తి సాగుకి సన్నద్ధమయ్యారు. గత ఏడాది ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఈ ఏడాది పరిస్థితి ఏ విధంగా ఉంది వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. సార్, ఎటువంటి పరిస్థితి ఉంది ఈ ఏడాది? ఈ సంవత్సరం తొలకరి వర్షాలు ప్రారంభమైనాయి. ఇప్పుడే రైతులంతా సన్నద్ధం చేసి విత్తనాలు పెట్టడానికి సిద్ధం చేశారు. అయితే నకిలీ విత్తనాలతో రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నకిలీ విత్తనాల మీద చర్యలు తీసుకోకుండా రైతులు చాలా నష్టపోతున్నారు. కనీసం రైతులను కూడా ఆదుకునే పరిస్థితి లేదు నకిలీ విత్తనాల గురించి. విత్తనాలు కంపెనీలతోనే టైప్ అవుతున్నారు, మరి ఏమో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి రైతులను ఎత్తనే చేపెడుతున్నారు తప్ప ప్రభుత్వం అయినా అధికారులు అయినా ఎవరైనా రైతులను ఎత్తనే చేపెడుతున్నారు. రైతులను ఆదుకునేవాడు ఎవడు కనపట్టలేదు. మరి దానివల్ల ప్రభుత్వం ఒకసారి గుర్తించి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రైతులు పూర్తి స్థాయిలో ఆధునీకరణ వ్యవసాయం చేసుకోవాలని రైతులు సూచనలు చేయాలి. మరి ఏఈఓలు
ఉన్నారు కనీసం సలహాలు సూచనలు చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ రైతు వేదికకే పరిమితమయ్యారు ఆ రైతు వేదికలో ఖాళీ కూర్చోడమే తప్ప ఉపయోగం అయితే ఏం లేదు ఫీల్డ్కి వచ్చి విజిట్ చేసి రైతులకు సలహాలు సూచనలు చేస్తే రైతులు కొంచెం ఆధునిక వ్యవసాయానికి దృష్టి మళ్ళుతారని కోరుతున్నాను మీరు ఈ సంవత్సరం ఏ పంటలు సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు నాకు 2 ఎకరాలు ఉందండి 2 ఎకరాలు కౌలుకు చేస్తున్నా అయితే 4 ఎకరాలు పత్తి విత్తనాలు పెడుతున్నా అది ఇప్పటి వరకు నిన్న వర్షం కురిసిందిగా ఇయాల పెడదామని బాగు చేస్తున్నా పచ్చీలు బాగు చేస్తారు విత్తనాలు ఎట్లా ఎంపిక చేసుకుంటున్నారు మీరు అంటే ప్రతి సంవత్సరం కూడా మన ప్రాంతంలో నాణ్యత లేని పత్తి విత్తనాలు వేయటం వల్ల రైతాంగం నష్టపోతుంది దిగుబడి సరిగా ఉండట్లేదు దందేవి అని కొత్త విత్తనాలు వచ్చినాయండి ఆడికి పోతే మంచి విత్తనాలు ఇవని ఇచ్చారు 800 ప్యాకెట్కి తీసుకున్నారు అయినా బాధ లేదని తెచ్చినాం అని ఎకరానికి కింటా పత్తి కాకుండా పోయింది అది అలాంటి విత్తనాలు మీరు వాటిని అమ్మనేయకుండా మీరు కొంత రైతు వారిగా గవర్నమెంట్ ఇది చేస్తే రైతు బాగుపడే అవకాశం ఉంది మరి ఇప్పుడు కూడా ఏదో సాధానందని అయ్యని నానా రకాలు తెచ్చారు వాళ్ళు చెప్పిన విత్తనాలు తెస్తున్నాం వాళ్ళు చెప్పిన రేటుకే తెస్తున్నాం వాళ్ళు చెప్పిన రేటుకే తేవాలో వాళ్ళు అడిగిన రేటుకే మేము ఇవ్వాలి అలా కాకుండా గవర్నమెంట్ రైతుని ఆదుకొని రైతు మీద చర్యలు తీసుకొని రైతును కాపాడితే పంటలు పండిస్తాం అందరం తలాగంత తినలేస్తాం అదే రైతును వదిలేస్తే గవర్నమెంటు బతకదు మధ్య తరగతి జనం ఎవరూ బతకరు అందుకనే రైతులను చర్య తీసుకొని రైతుల మీద ఒక కన్ను పెట్టి గవర్నమెంట్ని మమ్మల్ని ఆదుకోవని చేతులెత్తి నమస్కరిస్తున్నాం నాణ్యత లేని విత్తనాలే కాకుండా ఈసారి ఏడాది మనం కొత్తగా నకిలీ పొటాషియం కూడా అంటే ఇసుకలో పొటాషియం కలిపేసి ఆ పొటాషియం తీసుకొచ్చి రైతులకు అమ్మటం చూసాం మనం ఈ దీని బారి నుంచి తప్పించుకోవడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు ఏ రకమైన ఎరువుల్ని విత్తనాలను ఎంపిక చేసుకుంటున్నారు ఈసారి ఈ ఏడాది అయినా సరే సరైన మంచి పంట పండించుకోవడానికి మీ రైతాంగం మీరేం చేస్తున్నారు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులతో రైతాంగం పెద్ద దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది వ్యవసాయ శాఖ దీని మీద దృష్టి పెట్టలేదు వ్యవసాయ శాఖ అసలు వాళ్ళకి గవర్నమెంట్ ఏ ప్రాసెస్ ఇస్తుందో ఏందో తెలియదు వాళ్ళకి ఏదో క్రాప్ ఏదో క్రాప్ ఆలిడ్ అనేది క్రాప్ సర్వే అని లేకపోతే ఇంకేదో వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని వేస్తుంది తప్ప రైతుల దగ్గరికి వచ్చి మీరు ఏ విత్తనాలు వేస్తున్నారు కల్తీ విత్తనాలు ఉన్నాయా లేదా అని డీలర్ల మీద అజమేసి లేదు వ్యవసాయ శాఖకి దానివల్ల రైతాంగం నష్టపోతూ ఉంది ఖమ్మం జిల్లాలో ప్రతి ఏడాది కూడా రైతాంగం నాణ్యత లేని విత్తనాలు నాటి ఆ విత్తనాల కారణంగా పంట మొలకెత్తగా లేదా పంట మొలకెత్తినప్పటికీ కూడా సరైన దిగుబడి లేక వేల ఎకరాల్లో పంట నాశనం అయిపోయి రైతాంగం కూడా అప్పులు పాలైపోయి కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక అవస్థలు పడుతున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏడాది కనబడుతుంది ఇక నుంచి అయినా సరే ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వచ్చి గ్రామాల్లో తిరిగి రైతాంగానికి సలహాలు సూచనలు ఇవ్వాలి వీడియోని సంపత్తో శ్రీధర్ ఏబిన్ ఆంధ్రజ్యోతి ఖమ్మం రైతు బంధు రాలేదు విత్తన సబ్సిడీ లేదు పంట రుణాల ఊసేలేదు గత యాసంగి వడ్ల డబ్బులు ఇంకా రైతుల అకౌంట్లకు చేరలేదు మరోవైపు కాలం సమీపించినా ఆశించిన వర్షాలు కురవలేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది ఇన్ని కష్టాల మధ్య రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు అక్కడి రైతుల గోడును మా ప్రతినిధి నవీన్ వివరిస్తారు తెలంగాణలో ఏరువాక ప్రారంభమైనా కూడా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం ఇటు విత్తన సబ్సిడీ లేకపోవడం ఇప్పటివరకు రైతు బంధు రాకపోవడం ఈ పంట రుణాలకు సంబంధించి ఒక ప్రణాళిక లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నేను హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో ఉన్నాను ఈ చింతలపల్లి గ్రామంలో రాత్రి కొంచెం చిన్న వాన పడడంతో రైతులు సాగుకు సన్నగ్ధం అవుతున్నారు ఇప్పుడిప్పుడే ఇక దుక్కులు దున్ని పత్తి విత్తనాలు నాటుతున్నటువంటి పరిస్థితి కానీ ఈసారి ఆశించినటువంటి స్థాయిలో ఇటు రైతుకు అయితే వర్షాలు వ్యవసాయ రంగానికి కొంత ఇబ్బందికరంగానే వర్షాల పరిస్థితి ఉంది ఇప్పటివరకు వర్షాలు పడలేదు మృగశిర కార్తె సగం దాటినా కూడా ఇప్పటివరకు వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు ఇటు రైతులు రైతుబంధు డబ్బులు ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతుబంధు డబ్బులు పడలేదు ఇటు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అక్కడక్కడ మాత్రమే కొందరు రైతులు మనం చూస్తున్నాం మన ఒక ఎకరం 2 ఎకరాల ఈ ప్రాంతంలో మాత్రమే విత్తనాలు చల్లుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ చాలా భూములు అయితే ఇంకా బీడుగానే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే చాలామంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటు వర్షాలు వాతావరణం సహకరించడం లేదు ఇటు ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేదు అనేటువంటి దీంట్లో రైతులు అయితే చాలా రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కొంతమంది రైతులు ఉన్నారు రైతులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను ఏమండి ఈసారి ఎట్లాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి ఏమి ఉన్నాయి సమస్యలు మీకు మేము వేసంగి వరి వేసినాం సార్ వరి వేస్తే వరి
వరి ఆడికి పోయి ఇక్కడి నుంచి తీసుకుపోయినాక అక్కడ 4 కిలోలు కట్ చేస్తారు. ఇంతవరకు డబ్బులు వాడలేదు. పోతే ఈ పనిముట్ల మీద సబ్సిడీలు ఎత్తేసారు. ట్రాక్టర్స్ మీద, ఈ గొర్రెల మీద, అన్నిటి మీద, వ్యవసాయానికి సంబంధించిన వాటి మీద అన్ని సబ్సిడీలు ఎత్తేసారు. సబ్సిడీలు లేక కొనాలంటే కొనే పరిస్థితుల్లో లేము. ఇప్పుడు మేము వర్షాలు ఇప్పటివరకు మురుగశీర కార్తి సగానికి వెళ్ళిపోతుంది. వాటికి బుధవారం సగం అయింది. ఇప్పటివరకు వర్షాలు ఒకటే వర్షం మీద ఆయన దుక్కు చేసి పొసిలో విత్తనాలు నాటుతున్నాం. పత్తి గింజలు, పత్తికి ఇంకా నార్లు, వరికి నార్లు పోసుడు లేదు. ఇంకా మొక్కజొన్న వేసేటి ఉన్నాయి. ఇంకా వర్షాలు లేక ఎదురు చూస్తున్నాం వర్షానికి. రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చాయా? రైతు బంధువులు కానీ ఇటు బ్యాంకుల నుంచి సబ్సిడీస్ కానీ ఇవన్నీ ఇవి ఇంతవరకు రైతు బంధు అనే ముచ్చటే లేదు. రైతు బంధు ముచ్చట పడతలేవు, ఎవరికి పడలేదు ఇప్పటి వరకు. ప్రభుత్వం రైతు బంధు డబ్బులు ఇచ్చామని, రైతుల అకౌంట్లో డబ్బులు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది, మీ అకౌంట్లోకి ఎందుకు రాలేదు? మరి అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటారు? ఇంకా వేయలేదండి. వాళ్ళు చెప్తున్నారు అంతవరకు, కానీ ఇంకా వేయలేదు డబ్బులు. డబ్బులు వేస్తే ఇయ్యామా అని బ్యాంకు వాళ్ళు అంటున్నారు. ఇది పరిస్థితి. రైతుకు దీన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం ఎమ్మడే చొరవ తీసుకొని ఆదుకోవాలని కోరుచున్నాము. మీరేం చెప్తారండి, ఎట్లాంటి సమస్యలు అనుభవిస్తున్నారు? నిజంగా ఇప్పుడు చూస్తే ఈ పొసిలు ఎందుకు పెడతామంటే, ఇప్పటికే పోయిన సంవత్సరం కంటే లేట్ అయింది. కానీ ఈ పోయిన సంవత్సరంలో గతంలో ఇప్పటివరకు పెట్టినాం, కానీ ఇప్పుడు పెట్టలేదు. ఇప్పుడు లేట్ అవుతుందని ఆ చిన్నపాటి చినుకులకైనా కానీ దుఃఖి చేసి పెడతాను. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, ఈ వరి అప్పుడు వద్దన్నాడు, కానీ సన్నపు కొందరు ఈ దొడ్డు చేయక సన్నపేసినలు అయితే చాలా నష్టపోయినరు. వాళ్ళకు దిగుబడి రాలేదు. సరే కిందికో మీదకో వచ్చిన దానిలో రైతులకు డబ్బులు ఫస్ట్ ఇప్పటివరకు పడలేదు. ఈ రోజు వరకు ఈ పత్తి విత్తనాల కొరకు ప్రజెంట్ నేను వేరే కాడ డబ్బులు తెచ్చిన. నాతో తోటి రైతు మొన్న అయితే 10,000 రూపాయలు నేనే ఇప్పించిన. అందుకే అతనికి ఎందుకంటే నిజంగా పడలేదు. వాస్తవంగా మీరు నిజంగా చెప్తున్నారు, అసలు రైతు న్యాయం జరుగుతలేదు. పక్క చేసేటోళ్ళు గారు కాదు సైడ్ మీద గవర్నమెంట్ అంటే నేను చెప్పుడు 5 ఎకరాలు ఉన్నాయని బతికే పరిస్థితి ఈ రైతు బంధు అనేది కోటీసర్లకు చేస్తుంది. నేనేమంటాను కదా, ఇప్పుడు 100,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, ఇప్పటి వరకు చేయలేదు. రుణమాఫీ చేయలేదు, మేము మిత్తి కట్టుకుంటూ పోతున్నాం. 50 వరకు చేసాడు. కానీ ఇది ఎంత ఘోరం అంటే, అసలు రైతు ప్రభుత్వం కాదు ఉన్నోడికే ఇది ఎంత చేసేది. రైతు పరిస్థితి చూస్తే మాత్రం ఎవరైనా చెల్లించవలసిందే. మార్కెట్కి పోయినా ఎక్కడికి పోయినా రైతు పరిస్థితి చూస్తే సబ్సిడీ అంటారు. ఇలా డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తే రైతుకు అది అక్కడికి వస్తుంది. నువ్వు రైతు బంధు అంటారు, ఎవరికి ఇస్తానో తెలుతలేదు. 1,000 ఎకరాల వాళ్ళకి ఇస్తానో, 5 ఎకరాలు ఉన్న ఆ సామి బతికే రోజులు అయితే లేవు. ఈ వాటి రోజులను చూస్తే ఇలా మా కొందరికి పడ్డాయి, కొందరికి పడలేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇలా 10,000 రూపాయలు బయట తీసుకెత్తే వాడు 3 రూపీస్ ఇంట్రెస్ట్ ఫైనాన్స్లో తీసుకొచ్చి రైతు గింజలు పెడతారు. నిజంగా చెప్తానంటే, అంటే నేను రైతుల తరఫున మాత్రం ఎంత చేసినా ప్రభుత్వం తక్కువనే, చాలా తక్కువ చేస్తుంది. ఇది ఎందుకు నా మాటల ప్రభుత్వం చేతులది అయితే కాదు, రైతుకైతే ఒరిగింది ఏం లేదు. రైతు బంధుతో చేసింది ఏం లేదు. ఇలా గిట్టుబాటు ధర చేస్తానంటాను, ఇలా 2,500 రూపాయలు 2,200 అవి పెంచు. పోతే ఇవాళ డిఏపి బస్ పరిస్థితి చూస్తే అసలు వేయాలన్నా ఏమైంది, మరి ఏంది పండేటట్లేదు. మరి ఒక రైతు పక్కపొంటి రైతు డిఏపి వేయబట్టి మేము వేస్తాం, ఇకపోతే మాది పండేటట్లేదు. వీడియో జనరేట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రయోతి, హన్మకొండ జిల్లా.